చేసుకొని ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. మా మంచి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. గత 3 రోజుల నుంచి ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పించుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు దేవా. చివరి రోజు చివరి సెషన్కి మేము వచ్చాం దేవా. మా జీవితాల్లో మా హృదయాల్లో నీ వాక్యంతో నింపి పంపించమని కోరుకుంటా ఉన్నాం ప్రభా. నీ వాక్యంలో జీవం ఉంది, నీ వాక్యంలో స్వస్థత ఉంది, నీ వాక్యంలో నెమ్మది ఉంది ప్రభా. నీ వాక్యం జీవితాలు నడిపిస్తుంది. మేమందరంగా కలిసి నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం నీ సహాయాన్ని కోరుకుంటూ, వాక్యం ద్వారా నీ కార్యం జరిగించమని కోరుకుంటూ యేసు ప్రభువుకు దివ్య నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ తెలిసినట్టుగానే నా పేరు ఆశీర్వాద్. నేను కాకినాడ నుంచి వచ్చాను. నేను 136 కీర్తన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 20 మినిట్స్, తర్వాత నా సాక్ష్యంలోకి వెళ్ళిపోతాను. ఎక్కువసేపు సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతాను. అయితే కీర్తన్ని సాక్ష్యాన్ని కనెక్ట్ చేస్తూ నేను చెప్పడానికి ఇష్టపడతాను. చదివించను నేను, మీరు ఇంటికి వెళ్ళి చదవాలి, వర్కౌట్ చేయాలి. రెండోది, కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. నేను స్టూడెంట్స్ మధ్య పనిచేస్తాను కాబట్టి ఎవరైనా నిద్రపోతే సర్వసాధారణంగా మైక్లో చెప్పేస్తాను ఎవరు నిద్రపోతున్నారు అనేది. సో మీరు కూడా చక్కగా ఒకే రంగు చీర కట్టుకోకుండా రంగురంగుల చీరలు కట్టుకున్నారు కాబట్టి ఈజీగా చెప్తాను అనమాట ఎవరు నిద్రపోతున్నారు కాబట్టి. మైక్లో మీరు తేలిపోతారు, లైవ్లో కూడా తేలిపోతారు ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు నిద్రపోవట్లేదో, ఎవరు వింటున్నట్టు నటిస్తారో, ఎవరు మొబైల్ బైబిల్ చూస్తున్నట్టు వేరే వాట్సాప్ మెసేజ్లు చూస్తారో కూడా నాకు తెలుసు. 15 సంవత్సరాల నుంచి స్టూడెంట్ మినిస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి. ఓకే, నేను 2018 బ్యాంక్ కోచింగ్ ప్రిపేర్ అవుతా ఉన్నాను. నేను ఎంకామ్ చదివాను, బీకామ్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్నాను. ఎంకామ్ కూడా నేను నా బ్యాచ్లో మెరిట్ స్టూడెంట్గా ఉన్నాను. చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, నువ్వు బ్యాంకుకి వెళ్తే తొందరగా నువ్వు బ్యాంక్ జాబ్స్ కొట్టగలుగుతా ఉన్నప్పుడు విజయవాడలో నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటా ఉన్నా. నాకంటే కొంచెం వెనక్కి వచ్చిన వాళ్ళు, కొంచెం స్లోగా ఉన్న వాళ్ళకి మేము నేను క్లాసెస్ చెప్తా ఉండేవాడిని, ఎందుకు నాకు కూడా ప్రాక్టీస్ అవుతుంది అన్నట్టు. కానీ నాకంటే కొంతమంది ముందుగా జాబులో సెటిల్ అయిపోతున్నట్టు నేను చూస్తూ ఉండేవాడిని అనమాట. ఒకరోజు యథావిధిగా వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను. ఆ టైంలో దేవుడికి ఇలా చెప్పాను, ప్రభా నాకంటే చాలామంది సెటిల్ అయిపోతూ ఉన్నారు, ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నాను, ఏంటి ఎప్పుడు అనే ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, చాలా కష్టంగా ఉంది, చాలా బాధతో ఆక్రోధంతో చాలా కష్టంతో నేను ఆయన దగ్గరికి వచ్చాను. కీర్తన చదువుతూ ఉన్నాను ఆ రోజు, దానికి సపోర్ట్ అడిగి ఒక ఇంగ్లీష్ బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఆ ఇంగ్లీష్ బుక్లో ఇలాంటి ఇంగ్లీష్ కొటేషన్ ఉంది, దాన్ని తెలుగులో తర్జుమా చేశాను. దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అనే విషయం ముందుకు చూడటం కంటే వెనక్కి చూసినప్పుడు బాగా అర్థమవుతుందని చెప్పాడు అన్నమాట. చాలాసార్లు మన జీవితాల్లో ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో భవిష్యత్తు మనకు తెలియదు. భవిష్యత్తు కొన్నిసార్లు గతంలో జరిగిన అనుభవాలను బట్టి ముందుకు వెళ్ళనివ్వదు. అలాంటి టైంలో ఎలా భవిష్యత్తులోకి నిశ్చయంతగా ధైర్యంగా బలంగా శక్తివంతంగా వెళ్ళాలి అని అంటే వెనక్కి చూసినప్పుడు బాగా అర్థమవుతుంది. వెనక్కి చూసినప్పుడు ఏమర్థమవుతుంది అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో ఎలా ఇన్వాల్వ్ అవుతూ ఎలా తన పనిని జరిగించుకుంటూ వస్తున్నాడనే విషయాన్ని వాక్యం చదువుకున్న తర్వాత ఆలోచిస్తూ ఉన్నప్పుడు కంప్లైంట్తో స్టార్ట్ అయిన నా ప్రార్థన స్తుతితో ముగించబడింది అన్నమాట. కాబట్టి ఈరోజు అలాంటి కీర్తన ఒకటి మనం చూస్తాం, 136 కీర్తన అన్నమాట. సో ఈ కీర్తన్ని నేను చాలా స్పీడ్గా చెప్తాను, మీరు నన్ను లైవ్లో కూడా తర్వాత మీరు రిఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే టైంని నేను చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం నిద్రపోయే టైమే నాకు తెలుసు, నిద్రపోనకుండా నేను చేయగలను, నిద్రపోతే ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. సో ఈ కీర్తన్ని చదువుతూ ఉన్నప్పుడు 26 వచనాలు ఉంటాయి, కొంతమంది అయితే చరణాలు ఉంటాయని చెప్తారు అన్నమాట. అసలు ఈ కీర్తన్ని ఎవరు రాశారో మనకు తెలియదు. అయితే ఈ కీర్తన్ని చాలా ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువగా ఇస్రాయేల్ ప్రజలు గుంపుగా కమ్యూనిటీగా సహవాసంగా కలుసుకున్నప్పుడు పాడుకున్నట్టుగా మనం చూస్తాం. సో ఎలా ప్రూఫ్స్ అని అంటా ఉన్నప్పుడు నేను వర్సెస్ చెప్తాను, మీరు రాసుకొని తర్వాత రిఫర్ చేసుకోండి. మొదటి దినవృత్తాంతాల్లో 16 అధ్యాయం 1-4
వచనాల్లో ఇదే కీర్తన యొక్క సారాంశం మనం చూస్తాం. రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో 1-3 వచనాల్లో కూడా ఇదే విషయాలు చూస్తాం. యెజ్రా 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇదే విషయాలు చూస్తాం. ఈ 3 సందర్భాలు ఏంటో నేను చెప్తాను. దావీదు యెహోవా మందసాన్ని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఇదే కీర్తన ఇస్రాయేల్ ప్రజలు పాడుకుంటూ వచ్చారు. సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నప్పుడు ఇదే కీర్తన వాళ్ళు పాడారు. అయితే తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్తారు. చెర నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మందిర పునాదిని వేస్తున్నప్పుడు ఇదే కీర్తన పాడతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా కూడా ఈ కీర్తనని పాడతారు. అయితే ఈ కీర్తనలో ఏముంది అని చూస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తనలో 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాల్లో కూడా కోమ్ అని ఒక పదం ఉంది. ఏంటంటే ఆయన కృప నిరంతరము ఉండును. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో లవ్ అని ఉంది. కొన్ని తజ్మాల్లో మెర్సీ దయాన్ ఉంది. కొన్ని దాంట్లో ఎండ్యూరెన్స్. డిఫరెంట్ పదాలు ఉపయోగించారు. ఏంటి ఆ కృప? ఏంటి ఆ ప్రేమ? ఏంటి ఆ దయ? ఏంటి ఆ కనికరం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప గురించి, దేవుడి ప్రేమ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది మనిషి జ్ఞానానికి మించింది. సముద్రం కంటే లోతైంది, ఆకాశం కంటే ఎత్తైంది. అది అపరిమితమైంది, అనంతమైంది. తరగని అనుగ్రహం, అది దేవుడి అనుగ్రహం. అదే దేవుని కృప. దేవుడి కృప గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి అనంటే, దేవుడు ప్రేమ గురించి మనం అర్థం చేసుకోవాలనంటే ఏం చేసింది మానవుడి జీవితంలో అని అంటా ఉన్నప్పుడు, ఏది చెందాలో అది చెందకుండా చేసింది. దేనికి అర్హుడు కాదో అది అర్హుడిని చేసి పెట్టింది. అపరాధం చేత, పాపం చేత మనం చచ్చిన వారమై ఉన్నాం. మనసు యొక్క శరీర యొక్క కోరికలు తీర్చుకుంటూ లోకనాథుడి వెంట పరుగులెడతా ఉన్న మనం స్వాభావికంగా పనిష్మెంట్కి, ఉగ్రతకి పాలయ్యాం. మనం ఉండాల్సిన ప్లేస్ నరకం. మనకి రావాల్సింది భయంకరమైన ఉగ్రత. కరోనా కంటే భయంకరమైనది ఆ ఉగ్రత. అయితే అలాంటి ఉగ్రత నుంచి, అలాంటి నరకల నుంచి మనల్ని తప్పించి ఆయన్ని పేరు పెట్టి పిలవడానికి కాదు, కానీ ఆయన గురించి ఆలోచించడానికి కూడా యోగ్యత లేని మనల్ని కొడుకు కూతురులా చేసి పెట్టేస్తుంది కదా. ఎక్కడ పడతాయి అక్కడ, ఎప్పుడు పడతాయి అప్పుడు ఆయనతో మాట్లాడే సహవాసం ఇచ్చింది కృప. ఈ క్షణాన ఆయన వస్తే ఆయనతో నిత్యత్వం ఉండేలాగా దయచూపించింది ఆ కృప. కాబట్టి ఆ కృప మన జీవితాల్లో ఎంతో విలువను తెచ్చిపెట్టింది. ఆ కృప మనల్ని పాపాల నుంచి విడిపించి రక్షణ అనుగ్రహించింది. ఆ కృప యేసు ప్రభులో ప్రతిరోజు నడవడానికి సహాయం చేస్తుంది. ఆ కృప పరలోకం చేరడానికి దయ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం మనల్ని ఏం చేసిందంటే, ఏ యోగ్యత లేని నిన్ను నన్ను కూడా యోగ్యునిగా చేసి పెట్టింది. ఆ కృప గురించి మనం అర్థం చేసుకోవాలి అనంటే, ఆ కృపకి సరైన నిర్వచనం మనం చెప్పాలి అనంటే ఒకటే చెప్పాలి, సిలువ కార్యం. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించండి అని చెప్పి వాళ్ళు కావాలనే ఆయన కొట్టారు. ఆయన వాళ్ళు కావాలనే వేశారు. కానీ ఏమంటున్నాడు, క్షమించింది ఈ కృప. ఆయన కృప నిరంతరం ఉండాలని అర్థం చేసుకుంటున్న ప్రతిసారి మనకు అర్థం కావాల్సింది, వాస్తవానికి నేను దానికి చెందినవాడిని, వాస్తవానికి దీన్ని కట్టుపెట్టాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కీర్తనని 4 భాగాలుగా నేను విభజించాను అనమాట. 1-3 వచనాల వరకు హిస్ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా 4-20 వరకు హిస్ పవర్, ఆయన శక్తివంతం గురించి మనం అర్థం చేసుకుంటాం. 21-23 వరకు హిస్ పర్పస్, ఆయన ఉద్దేశం గురించి ఆలోచిస్తాం. అయితే 23-25 వరకు ఆయన ప్రొవిడెన్స్, పోషణ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తాం. మొదటి 3 వచనాల్లో 3 మాటలు ఉంటాయి. యెహోవా దయాళుడు, అనికు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. మంచి గురించి మాట్లాడాలి, మంచి గురించి డెఫినేషన్ చేయాలి అనంటే దేవుడే మంచి. ఆయన లక్షణం మంచిది,
ఆయన ఉద్దేశాలు మంచివి, ఆయన రిలేషన్స్ మంచివి, ఆయన చేసే ప్రతీది మంచిది. అందుకనే ఆదికాండ మొదటి అధ్యాయంలో ఆయన సృష్టిని అంతటినీ చేసేమన్నాడు, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అన్నాడు. మరి అయితే మన జీవితంలో కొన్నిసార్లు చాలా విషయాలు అర్థం కాకపోవచ్చు. అపరిమితమైన దేవుణ్ణి, పరిమితమైన నా చిన్ని మనసుకి ఆయన పనులు అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో వెళ్తున్న పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి మనం అనుకుంటాం దేవుడు మంచోడు కాదు, మంచోడు కాదు. దేవుడికి మనసు లేదు అనేస్తాం కదా, ఏం చూస్తున్నాడండి అని అంటాం కదా. నాకు అర్థం కాకపోయినా ఆయన మంచోడు, మంచోడు. జోసెఫ్ జీవితాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు, అన్నను గోతులో పడేసినప్పుడు ఆయన మంచోడే, ఐగుప్తికి అమ్మేసినప్పుడు మంచోడే, అక్కడి నుంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన మంచోడే, అక్కడి నుంచి కాని పనికి చేయని పనికి జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన మంచోడే, ప్రధాని అయిన తర్వాత కూడా మంచోడే. ఆయన ఎప్పుడు ఎన్నడూ తప్పు చేయడు, ఎందుకంటే ఆయన నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు. బయట చాలా కథలు వింటాం, నేను వేమరపాట్లో ఉన్నాను, గబుక్కుమని నేను పొడిచేశాను అని అంటాం అన్నమాట. ఆయన అలా కూడా పొరపాటును కూడా నాలుగు కొరుకుసుకోడు అంటాం కదా, తప్పు చే. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. నాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన మంచివాడు అనే విషయం మనకు అర్థం కావాలి. రెండో విషయాన్ని మనం చూసుకుంటా ఉన్నప్పుడు, దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ఇదే కీర్తన పై కీర్తనకి వెళ్తా ఉన్నప్పుడు, 135 కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని వాటిని మాట్లాడతాడు. 15:16 వాటికి నోరున్నాయి మాట్లాడట్లేదు, వాటికి ఇవన్నీ ఉన్నాయి ఏ చలనం లేదు. అయితే ఒక విషయం చెప్తాను, ఈ లోకంలో దేవతలుగా దేవుడిగా పిలువబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను లేదు అని అనట్లేదు, అయితే వాళ్ళకి పైన ఒకడు ఉన్నాడు, ఆయనే ఈయన, ఆయనే ఈయన. పాత నిబంధనల్లో డిఫరెంట్ పరిస్థితుల్లో మందసాన్ని తీసుకెళ్ళి ఆలయంలో పెడతా ఉన్నప్పుడు విగ్రహాలు సాష్టాంగ నమస్కారం పడినట్టుగా మనం చూస్తామన్నమాట. ఆయన సార్వభౌముడు, సర్వం మీద అధికారం కలిగిన దేవుడు. ప్రభువులకి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించుడి. ఈ లోకంలో చాలామంది ప్రభుత్వాలు పరిపాలించవచ్చు, ప్రభులు పరిపాలించవచ్చు. లాస్ట్ ఇయర్ అంటే ఇంచుమించు మార్చి నెలలో నేను మా కజిన్తో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, బావా నెక్స్ట్ టైం కానీ మళ్ళీ కేంద్రం వస్తే కష్టమే అని అన్నాడు. నో ప్రాబ్లం, వచ్చినా ప్రాబ్లం వెళ్ళలేదు. కోరేషును వాడుకొని తన మందిరాన్ని కట్టించుకున్న సత్తా కలిగిన దేవుడు రామన్ దేవుడు. కేంద్రాన్ని వాడుకొని తన పనిని జరిగించలేడా? హీ కెన్ డూ ఇట్. ఫరోను ఉపయోగించుకొని తన బిడ్డల్ని విడిపించిన దేవుడు. కాబట్టి ఆయన ఎలాంటి ప్రభుత్వాలైనా, ఎలాంటి ప్రభువులైనా ఆయన వాడుకోగలడు. చాలాసార్లు నాకు ఆ సత్యం అర్థం కాకపోవడం వల్ల నాకు ఆ బాస్ వద్దనుకుంటాం, నాకు ఆ ఉద్యోగం వద్దనుకుంటాం, నాకు ఆ కోర్స్ వద్దనుకుంటాం. మనకి కంఫర్ట్ జీవితం అంటే చాలా ఇష్టం, అస్సలు నలగకూడదు, చవట అస్సలు కారకూడదు, వెంటనే ఏసీ ఆన్ చేసేయాలి లేదా ఫ్యాన్ అన్న ఆన్ చేసేయాలి. అయితే మనకు అర్థం కావాల్సిన సత్యం ఏంటంటే, ఆయన మీ ప్రతి బాస్కి, మీరు పనిచేస్తున్న ప్రతి యజమానుడికి కూడా ఆయన ప్రభు. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ప్రతీది ఆయన కంట్రోల్లోనే ఉంది. సర్వసాధారణంగా లోకల్ కోర్టుకి వెళ్తాం, ఏదైనా తప్పు జరిగితే లోకల్ కోర్టు చేయెత్తేసింది అనుకోండి, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాం, డిస్ట్రిక్ట్ కోర్టుకి చేయెత్తేసింది అనుకోండి హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు కూడా ఏం చేయలేదు అనుకోండి ఎక్కడికి వెళ్తాం? బట్ సుప్రీంకోర్టులో అవ్వకపోతే నో. కానీ ఈ కోర్టుల్లో ఎక్కడైనా అవ్వకపోయే ఛాన్స్ ఉందేమో కానీ, ఈ కోర్టులో ఎక్కడైనా తప్పించుకునే ఛాన్స్ ఉందేమో కానీ, ఆ సర్వాధికారి ముందు, ఆ సుప్రీం జడ్జి ముందు, ఆ న్యాయాధిపతి ముందు, ఆ పరిపాలకుడి ముందు ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేరు. నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా, ఏం జరిగినా ఆయన మంచోడే. నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా,
ఎవరు ఎలాంటి శక్తులు నీ మీదకి వచ్చినా ఆయన మీద వాటన్నిటి మీద ఆయన ఒక అధికారి ఉన్నాడనే విషయం మర్చిపోకూడదు. ఎలాంటి వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెడుతున్నా మీకు నాకు అర్థం కావాల్సింది తెలుసా, వాడు కూడా అతను కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు. నాకు ఆయన వ్యక్తిత్వం అర్థం కావాలి. ఆయన వ్యక్తిత్వం అర్థమైతే నా వ్యక్తిత్వం కుదుట పడుతుంది, నా వ్యక్తిత్వం కుదుట పడుతుంది. ఆ సెకండ్ మనం 4 నుంచి 20 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటు, ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయగలిగిన వాడు, అంతరిక్షం నుంచి అణు వరకు ఆయనే చేయగలిగిన దేవుడు. కొన్ని రోజుల క్రితం నా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి, నా పని పుస్తకాలు చదువుతూనే ఉంటాను. ఒక ఓల్డ్ పుస్తకం కింద ర్యాక్లో ఉన్న పుస్తకాన్ని గబుక్కుమని లాగాను. అక్కడ సాలెపురుగు పెద్ద గూడు కట్టిందనే విషయం నేను చూడలేదు. అయితే లాగిన వెంటనే గబగబా పరుగులాడుతూ ఉన్నప్పుడు కొంచెంసేపు ఆగి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. దానికి 8 కాళ్ళు ఉన్నాయి. కొంచెం బైపీసీ స్టూడెంట్స్ని చెప్తే వాళ్ళు ఇంత పారా రాస్తారు. దేని గురించి? సాలెపురుగు గురించి. నేను చెప్తాను దాని గురించి. దానికి హృదయం ఉంది, దానికి రక్తం ఉంది, తోటి సాలెపురుగులతో అది మాట్లాడుతుంది, అది చక్కగా గూడు కడతా ఉంటుంది. ఇంకా చాలా చెప్పచ్చు, చాలా చిన్నది. అది చంద్రయాన్ వరకు కూడా ఆయన ఆశ్చర్యకార్యాలే. ఈరోజు నేను తెలుసుకుంటా ఉన్నాను, ఈరోజు సైంటిస్టులకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఆశ్చర్యకార్యాలు. ఆయన సృష్టిలో ఆయన కార్యాలు చూస్తాం మనం, ఆయన విమోచనలో ఆయన కార్యాలు మనం చూస్తామన్నమాట. మనం ఆ కింద చూస్తూ ఉన్నప్పుడు ఆయన నీళ్ళని భూమిని వేరుపరిచాడని, సూర్యుడిని చంద్రుణ్ణి ఏలుటకు పెట్టాడనే విషయం మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాలు నేను కొద్దిగా చెప్పి ముందుకెళ్తాను. చెక్క చేయాలనుకోండి, కుర్చీ చేయాలనుకోండి, ఏముండాలి? నాకు చెట్టు ఉండాలి. నక్లీస్ కావాలనుకోండి, ఏముండాలి? నాకు కంసాల ఆయన దగ్గర ఏముండాలి? లేకపోతే చేయగలడా? ఈ లోకంలో మానవుడు ఏదైనా చేయడానికి ఒక ముడిసరుకు కావాలి, కానీ సృష్టిని చేయడానికి ఆయన ముడిసరుకు ఏది లేదు. నథింగ్లోని చేశాడండి ఆయన. ఆ చేసింది ఏమైనా పిచ్చిగా చేశాడా అని అంటే అద్భుతం. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. భూమి తన కక్షలో తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందనే విషయం మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. ఎవరు చెప్పారు? ఆయన చేతులతో చేసిన మనమే సరిగ్గా నడవం జీవితాల్లో. ఎవరో స్కేల్ పెట్టుకుంటున్నట్టు, ఎవరో బెదిరిస్తామన్నట్టు అదే కక్షలో తిరుగుతూ ఉంది. ఎప్పుడైనా భూమికి బోర్ కొట్టి కొంచెం వెనక్కి ఇలా వెళ్ళిందనుకోండి, గడ్డ కట్టేస్తాం. కొంచెం బోర్ కొట్టి కొంచెం ముందుకు వచ్చిందనుకోండి, మాడి మస్ అయిపోతాం అన్నమాట. పాలగిళ్ళు మాడిపోయినట్టు మాడిపోతాం అన్నమాట. కానీ నేను కాకినాడ నుంచి వచ్చాను కదా, సముద్రం దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు అంత పెద్ద అలలు కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చి ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు పోతాయి. ఎప్పుడైనా నీళ్ళు ఒలిగిపోతే ఎస్కేస్ చూడండి, ఆగుతాయి? ఆగవా? వాట్ ఏ క్రియేషన్ కదా అసలు. సృష్టిని చూసినప్పుడు, ఫ్లవర్స్ని చూసినప్పుడు, లేకపోతే అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆకాశాలని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షంను నీ చేతి పనుల్ని ప్రచురు. ఆయన సృష్టిని అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు, ఆయన సృష్టి నడుస్తున్న విషయం నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నా నోట్లోంచి వచ్చే మొదటి మాట ఏంటో తెలుసా? దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. నీ పని కనిపించిపోతుంది. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తావో, ఎంత పర్ఫెక్ట్గా పట్టించుకుంటావో నాకు అర్థమైపోతా ఉంది. తర్వాత మనం కిందకి చూస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి వాళ్ళని తొలిచొల్లి వాళ్ళ హతం చేశాడు, వారి మధ్య నుంచి ఆయన రక్షించాడు. విమోచించే దేవుడు. నాకు నిర్గమకాండం మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు కరోనా గుర్తొస్తుంది అన్నమాట. ప్రతి ఇంట్లో కరోనాయే, ప్రతి ఇంట్లో మరణ గోలే. వాట్సాప్ ఓపెన్ చేయాలంటే భయం, ఎవరి ఫోన్ అన్నా వస్తే భయం. ఎందుకంటే రోగం లేని ఇల్లు లేదు, చావు లేని. నాకు నిర్గమకాండ గుర్తొచ్చింది అన్నమాట. ప్రతి ఇంట్లో శోకం కదా. సంహార దూత వాళ్ళని దాటిపోతా ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? నాకైతే కరోనా చూసినప్పుడు మేబీ ఐగుప్తులు అలాగే ఏడ్చుంటారేమో అనిపించింది అన్నమాట నాకు. అసలు వాళ్ళ మధ్యలో నుంచి సురక్షితంగా
క్షేమంగా కరోనా నుంచి మనల్ని లాగినట్టు లాగాడు అన్నమాట వాళ్ళని. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వాళ్ళని నడిపించాడు. ఆయన బాహుబలం చేత, అలియాస్ బాహుబలి చేత. ఈ లోకంలో ఉన్న చాలా బాహుబలీలు 60 సంవత్సరాలు వస్తే బలం తగ్గిపోవచ్చు. ఈ బాహుబలానికి సీజన్ ఉండదు, రీజన్ ఉండదు, స్ట్రెంగ్త్తో పని లేదు. ఈ బాహుబలం 102 దగ్గర ఆగిపోద్దు, తరతరాలు పనిచేస్తుంది. ఆయన ఆ బాహుబలం చేత వాళ్ళని ఇస్రాయేల్ ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించుకుంటూ వచ్చాడు. ఆ బాహుబలం చేత 6 నెలల మీద వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అరణ్యంలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా అపరిమితమైన దేవుడు పరిమితమైన మానవుడిని నడిపించడానికి ఎంత మమేకమైపడ్డంటే వాళ్ళల్లో అసలు. వాళ్ళు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు కావాలని కొంతమంది కయ్యానికి వచ్చినట్టుగా ఓగరులు సిహోని రాజులు వచ్చి వాళ్ళని హతం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి జయమిచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకి మట్టి పిసుక్కోడవచ్చు, ఇటుకలు చేయడవచ్చు, వాళ్ళకి యుద్ధం చేయడం రాదు. వారి పక్షాన దేవుడు యుద్ధం చేశాడు, యుద్ధం చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన విడిపించాడు, నడిపించాడు. నడిపించే క్రమంలో ఆయన వాళ్ళని ప్రతి ఒక్క విజయం వెనుక నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని అలా చేయలేదు. అపరాధం చేత, గుడ్డితనంతో వేరే వాళ్ళని దేవుడిగా భావించి నరకాన్ని పరుగులెడతా ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి లాగినట్టు లాగలేదు, నరకంలో మన నుంచి లాగాడు కదా. అలా లాగి పేపర్లో చదువుతాం కదా, ఎవరో పిల్లలు కానీ పెంటకుప్పలో పడేసినట్టు పడేలేదు, విడిపించాడు, నడిపించుకుంటూనే వస్తున్నాడు. ఈ నడిపించుకునే క్రమంలో ఎన్నో అరణ్యాలు, ఎన్నో సముద్రాలు, ఎంతో రాజులాంటి శత్రువులు, ఎంతో అగాధాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎడారులు వాటి నుంచి దేవుడు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా నీ పక్కన నా పక్కన ఉండి నడిపించలేదా? ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ చీకటి రాత్రులు, ఆ ములుగుతూ కన్నీళ్ళంతా ముఖాన్ని అలుకుంటా పోతా ఉన్నప్పుడు, నిద్ర పట్టని ఆ రోజులు, తలగడని నలుపుకుంటూ అసలు చేతులు నలుపుకుంటూ తినని ఆ రోజులు గుర్తులేవు? అరణ్యాలు గుర్తులేవా? మన జీవితాల్లో అగాధాలు గుర్తులేవా? ఆయన మనల్ని విడిపించాడు, నడిపిస్తూ ఉన్నాడు. నడిపించే క్రమంలో ఆయన బాహుబలంతో కార్యాల్ని జరిగిస్తూ ఉన్నాడు. 21 నుంచి 23 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన వారి దేశం ఆయనకి స్వాస్థ్యంగా అప్పగించినని ఉంటుందన్నమాట. దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుందండి. ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తాను, నేను ఈ మైక్ దేనికి అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, అదే ఈ మైక్ కుంకుడుకాయలు కొట్టుకోవడానికి అన్నాను అనుకోండి, కొబ్బరికాయ చెదగొట్టడానికి అన్నాను అనుకోండి, నవ్వుతారు కదా. ఈ ఫ్యాన్లు వర్షాకాలంలో బయట ఎండ ఉండదు కాబట్టి వాటి మీద బట్టలు ఆరపెట్టుకోవడానికి రెక్కల మీద అంటే నవ్వుతారు. ఐరన్ బాక్స్ మీద చపాతీలు కాల్చుకోవడానికి అన్నాను అనుకోండి, ఎందుకు? అది కాదన్నా, దానికి వేరే ఉద్దేశం ఉందనంట. అవన్నీ ఎవరు తయారు చేశారు? మనిషే. ప్రతి దానికి మనిషి తయారు చేసే దానికి ఉద్దేశం ఉంది. దేవుడు మనల్ని ఉత్తినే రక్షించుకోడు. మనం కథలు విన్నట్టుగా ఇప్పుడు నేను దేవుడిని కాబట్టి ఇది చేసేదా, నో అలా చేయడు. ఆయనలో మనల్ని రక్షించుకోవడానికి, ఆయన మన జీవితంలో నడిపించడానికి, ఆ నడిపించే క్రమంలో ఎన్నో అద్భుతాలు చేయడానికి రీజను ఆయనకి నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. Ephesians 2:10 మనం చూస్తాం, జగత్తు పునాది వేయబడకముందే ఆయన మన కోసం కొన్ని సత్క్రియల్ని ఉద్దేశించాడు, వాటిని చేయడానికి ఆయన చేతి పనే ఉన్నామని చెప్తాడు అన్నమాట. వి హ్యావ్ పర్పస్. ఇజ్రాయేలి ప్రజల్ని విడిపించడానికి, నడిపించడానికి రీజను కానానికి తీసుకెళ్ళడానికి. మరి నీకు నాకు ఆయన స్వరూపంలోకి మార్చబడ్డానికి, ఆయన స్వరూపంలోకి ఆత్మఫలం చూపించడానికి. సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, కోపం తగ్గదు, క్షమాపణ ఉండదు,
ఎవడో ఉండదు, మాట పడో, ఓర్చుకోవు. ఎక్కడి నుంచి? శరీర ఫలాలు వస్తున్నాయా? ఆత్మఫలం వస్తుందా? మన రూట్స్ సరిగ్గానే ఉన్నాయా? ఎందుకో తెలుసా, ఫలాలకి మనం నీళ్లు పోయాం. దేనికి నీళ్లు పోస్తాం? వేళ్ళకే పోస్తాం. ఎందుకు ఆయన మన జీవితంలో అన్ని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు కెన్ వి రిఫ్లెక్ట్, మనం ఏమైనా చూపించగలుగుతున్నామా? అనగలరా, నేను చాలా అన్యాయం చేశానండి వాళ్ళ పట్ల, కానీ ఏ రోజు నన్ను అలా చూడలేదు అక్క అని ఇంకో అక్క అనగలరా? దేవుడికి ఉద్దేశం ఉంది చిన్న చిన్న యేసుప్రభుల్లాగా మారాలని, చిన్న చిన్న యేసుప్రభుల్లాగా మారాలని. చివరిగా మనం చూసుకుంటా వస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రొవిజన్స్, ఆయన పోషణ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మూడు విషయాల్ని ఆయన మాట్లాడుకుంటూ వస్తాడనమాట. దేని దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, శత్రువు చేతుల నుంచి ఆయన మనం విడిపిస్తాడు, సమస్త జీవులకి ఆయన ఆహారం ఇస్తాడు. దేని దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, అమ్మ పిల్లల్ని ఎలా గుర్తు చేసుకుంటుందో అన్నం తినే టైంకి అలా గుర్తు చేసుకుంటాడు. ప్రేమించేవాళ్ళు ఎలా గుర్తు చేసుకుంటారో అలా గుర్తు చేసుకుంటాడు. నరేంద్ర మోడీ గారు మన ఊరు వచ్చారు, బై మిస్టేక్ ఆయనకి కారు పంచర్ అయ్యింది. ఒకరి పేరు చెప్పండి వెనకాలన్న వాళ్ళు, ఎవరొకరి పేరు చెప్పండి. పేరు రమేష్. రమేష్ బ్రదర్ వెళ్ళి తన కార్ ఇచ్చి హెల్ప్ చేసి భోజనం పెట్టి మోడీ గారు వెళ్ళిపోయారు. ఢిల్లీలో అందరూ చూస్తుండగా లైవ్లో మన ఊరు పేరు చెప్తూ రమేష్ నేను మర్చిపోను అని అన్నాడు అనుకోండి, ఆయన మనకు ఒంటి మీద స్పృహ ఉంటుందా? ఎందుకు? నేను ఎవరి ఆలోచనలో ఉన్నాను? ఎంతకాలం ఉంటాను? లైవ్ అయిపోయేదాకా ఉంటానో కూడా తెలియదు. నరేంద్ర మోడీని గారిని సృజించిన దేవుడు మనసులో నువ్వు నేను ఉన్నామన్నప్పుడు ఆ సంతోషం ఎందుకు రావట్లేదు? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన మనసులో మనం పదిలంగా ఉన్నామన్నప్పుడు ఎందుకు ఆ సంతోషం రావట్లేదు, ఆ ఉత్సాహం రావట్లేదు? ఆయన అంతకంటే శక్తివంతుడని మనమే పాటలు పాడతాం కదా, ఆయన అంతకంటే శక్తివంతుడని మనమే సాక్ష్యాలు చెప్తాం కదా, ఆయన అంతకంటే శక్తివంతుడని రోజు వాక్యాలు వింటాం కదా, ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని అంటే నిశ్చేత రావట్లేదు, ధైర్యం రావట్లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏమండి జాబ్ కావాలి, నేను చూసుకుంటాను రా అని అన్నాడు అనుకోండి, ఇంకా మనకి టెన్షనే ఉండదు. ఆయన ఎంతవరకు చూసుకుంటాడో మనకే తెలుసు కదా. ఆయన మీద ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈయన మీద ఎందుకు రావట్లేదు? మనల్ని దేని దశలో ఉన్నప్పుడు, ఏం లేనప్పుడు బంధువులు కూడా మర్చిపోవచ్చేమో, ఆయన మర్చిపోడు, ఆయన మర్చిపోడు. ఆయన శత్రువు చేతిలోంచి మనల్ని విడిపిస్తాడు, రక్షించబడిన దగ్గర నుంచి వాడిని కాదనుకొని వాడి మొహం మీద తన్ని యేసు ప్రభే దేవుడని ఆయన చెంతకు చేరాం మనం. వాడు గజ్జిన సింహంలాగా మన మీద ఎప్పుడూ విరుచుకు పడుతూనే ఉంటాడు. ప్రతిరోజు ఆయన తెలిసి తెలియక ఎన్నోసార్లు ఆయన కాపాడుతూనే వస్తూ ఉన్నాడు, కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. సమస్త జీవులకి ఆహారం ఇచ్చే దేవుడు. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక ముక్క చెప్తాను. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆకలితో పడుకున్నారా? ఇంకా అలా ఉంటుందండి ఆయన పోషణ. పడుకున్నారా అలాగా? లేక పడుకున్నారా? నీరసం వచ్చి పడుకుని ఉండొచ్చేమో వండలేక. అలా పోషిస్తాడండి ఆయన, అలా పోషిస్తాడు ఆయన. చివరిగా 26 వచనం దగ్గర మనం వస్తూ ఉన్నప్పుడు ఆకాశ మందున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. 22 వరకు ఆయన గతంలో ఎలా పనిచేసుకుంటూ వస్తాడనే విషయం మనం చూస్తూ ఉన్నాము. 23, 24, 25లో ఆయన మన ప్రస్తుతంలో ఎలా నడిపిస్తాడో మనం చూసుకుంటూ వస్తాము. అయితే 26 వచనంలో భవిష్యత్తులో లేకపోతే రేపటి విషయంలో ఆయన ఎలా చూసుకుంటాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఎజ్రా నెహిమియా టైంలో, దానియేలు టైంలో వాళ్ళకి మందిరం లేదు, మందిరం కొలబడిపోయింది, కూల్చేశాడు
అంజరాజు వచ్చి వాళ్ళు ఏర్శలేని తట్టు కాకుండా ఇలా చెప్తూ ఉండేవారన్నమాట. అందుకని ఆ పుస్తకాలు మా ఆకాశమందున దేవునికి అని అంటారు, అప్పుడు దాకా వేరేగా సంబోధిస్తూ ఉంటారు. ఆకాశమందున దేవుడికి అని అంటా ఉన్నప్పుడు నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి సింహాసనం ఆయన కంట్రోల్లో ఉంది, ప్రతి వ్యక్తి ఆయన కంట్రోల్లో ఉంది. నా చేతుల్లోంచి జారిపోవచ్చేమో కానీ ఆయన చేతుల్లో నుంచి పోదు. నా చేతుల్లోంచి పని అయిపోయినట్టు అనిపించవచ్చు కానీ ఆయన చేతుల్లోంచి అయిపోదు, అయిపోదు. ఆకాశమందున దేవునికి అని అంటే సమస్తాన్ని తన కంట్రోల్లో, తన పరిధిలో, తన చిత్తల్లో ప్రతిదీ కంట్రోల్ చేస్తున్న దేవుడు అని అర్థం. ఆయన వ్యక్తిత్వం నాకు అర్థం కావాలి, ఏం జరిగినా ఆయన మంచివాడు, ఆయన శక్తి నాకు అర్థం కావాలి, ఆయన విడిపిస్తాడు నడిపిస్తాడని, ఆయనకు ఉద్దేశం ఉంది లోకంలో ప్రతిదానికి ఎలా ఉద్దేశం ఉందో అలాగే నీకు నాకు ఉద్దేశం ఉంది. ఆయన మనల్ని పస్తులు పెట్టడు, ఆయన మనల్ని పోషించే దేవుడు. కొన్నిసార్లు మనమైనా మనల్ని మర్చిపోచ్చేమో కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది అని మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎలా నా జీవితంలో ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను, ఎలా నా జీవితంలో ఆయన శక్తిని చూసుకుంటా వచ్చాను, ఎలా నా జీవితంలో ఆయన ఉద్దేశాలని నడిపించుకుంటా వాడో నేను గమనించాను, ఎలా నన్ను ఆయన పోషించుకుంటా వస్తున్నాడనే విషయాన్ని నేను చెప్తాను. మా మమ్మీకి డాడీకి 15-18 ఏట పెళ్లి జరిగింది. 9 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేరు. మా అమ్మ డప్పు సౌండ్ వినిపిస్తే అస్సలు ఇంట్లో నిలిచోదు. మీకు అర్థమైంది ఉంది అనుకుంటున్నాను నేను ఆ మాటకి. తనని కంట్రోల్ చేయలేకపోయేవాళ్ళం మేము. మా ఇంటి పక్క ఒక ఆంటీ ఉండేవారు, ఆవిడ మాకు బంధువు అవుతారు. ఆవిడ మిషనరీ స్కూల్లో చదువుకుంది. ఆవిడ వాళ్ళ ఆయన బయటికి వెళ్ళిపోయినప్పుడు మైలుపెట్టులోంచి బైబుల్ తీసి ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వింటూ ఉండేది. మా అమ్మకు చెప్తా ఉండేది, కృష్ణవేణి దేవుడు పిల్లలు ఇస్తాడే నమ్ముకోవే అని చెప్పేదండి. వదిన నాకొద్ది దేవుడు అని చెప్పేది. దారంటిపోయే ప్రతి పిల్లల్ని ముద్దు పెట్టుకుంటానే ఉండదండి మా అమ్మ. ఆ కటకటాల్లోంచి అత్త చూస్తూ ప్రార్థన చేస్తుందంట, ఒక్క బిడ్డని ఇవి ప్రభా కృష్ణవేణి కని. డాక్టర్స్ కళాఖండిగా చెప్పారు నీకు పిల్లలు పుట్టడం అసాధ్యం. అప్పుడే మిషనరీ డాక్టర్ సిఎంసీకి రావడం, మా అమ్మకి తెలియడం, నేను పుట్టడం జరిగింది అన్నమాట. నేను పుట్టిన తర్వాత ఏదో కానుకిచ్చింది. యథావిధిగా నేను మా అమ్మతో పాటు అదే భక్తిని చేసుకుంటానే వచ్చేవాడిని. నాకు 10 వయసు ఉన్నప్పటి నుంచి కూడా నాకు కార్తీక పౌర్ణమి చేయడం తెలుసు, దసరాలు చేయడం తెలుసు, చాలా తెలుసు. అన్ని పూజలకి ఏవేం కథలు చదువుతారో కూడా తెలుసు నాకు, ఏవే నైవేద్యాలు పెడతారో తెలుసు, ప్రతి దాని వెనకాల ఏ ఉద్దేశం ఉంటుందో కూడా నేను మా అమ్మతో కలిసి చదివాను. దేవుడు అంటే మహా పిచ్చి నాకు. దేవుడిని పట్టేసుకుంటే అన్నీ జరిగిపోతాయనే పిచ్చిలో ఉండేవాడిని, అంత భక్తి నాకు అసలు. 2008 నా చేతికి ఒక ఫామ్ ప్లేట్ వచ్చింది, ఉల్లాసంగా ఉత్సాహంగా అనమాట. అసలు అప్పుడే రిలీజ్ అయిన మూవీ, మేబీ మీకు 90s కిడ్స్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. సినిమాలంటే మహా పిచ్చి. సినిమా యాక్టర్స్ వస్తారేమో అని చెప్పి ఆ ఫామ్ ప్లేట్ని జేబులో పెట్టుకొని వెళ్ళి కూర్చున్నాను. మొదట ఎలా కూర్చున్నాను యాక్టర్ని దగ్గర చూడొచ్చు అని చెప్పి. పాపం అంటున్నాడు, ప్రాయశ్చిత్తం అంటున్నాడు, నరకం అంటున్నాడు, కృప అంటున్నాడు. అప్పటి వరకు ఎప్పుడు వెళ్ళేది ఆ పదాలు నేను అర్థం కాలేదు. మీకోసం ప్రార్థన చేస్తానంటే 10th క్లాస్లో మంచి మార్కులు రావాలని ప్రార్థన చేయండి అని చెప్పించి వస్తా. ఒక అంకుల్, ఆయన ఆఫీసర్ అంటే నాకు తెలీదు, స్కూల్ అయిపోయిన వెంటనే గేట్ దగ్గర నుంచునేవాడు. శ్రీనివాస్ నా పేరు. శ్రీనివాస్ మాకు ఒక ప్రోగ్రాం ఉంది వస్తావా అంటే తప్పించుకుంటే వెళ్ళేవాడు, అయినా నా వెంట పడేవాడు. ఒకరోజు ఆయన మా ఇంటికి వచ్చాడు, తలుపేసేసాను మొహం మీద, ఎందుకంటే మా ఇంట్లో తెలిసిపోదు కదా నేను వెళ్ళినట్టు అక్కడికి. స్కూల్ దగ్గర ఒకరోజు వచ్చి నాకు చిరాకు వచ్చి, అంకుల్ ఏం కావాలో చెప్పండి, ఇలా వెంట పడ్డం తప్పు, నన్ను హింసించొద్దు, పొరపాటున వచ్చాను నేను అక్కడికి, కావాలని రాలేదు, ఏంటి విషయం చెప్పండి అని అంటే, ఏం లేదు శ్రీనివాస్, మేము ఒక ప్రోగ్రాం పెడుతున్నాం, ఆటలు పాటలు ఉంటాయన్నారు. డబ్బు మని పడ్డాను అక్కడ, అంకుల్ నేను వస్తానైతే
నేనే వస్తాను, మా ఇంట్లో ఏదో కన్విన్స్ చేస్తానని చెప్పి మా అమ్మతో చెప్పాను. నేను, అమ్మ స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ని స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, నువ్వెవరికి చెప్పకు, మా నాన్నగారు లారీ ఫీల్డ్లో పనిచేసేవారు కాబట్టి నెలకు ఒకసారి వచ్చేవారు. బ్యాగ్ సర్దుకున్నాను, తుని నుంచి శంఖవరానికి బయలుదేరాను. అంతా బాగుంది. వెళ్ళిన తర్వాత పాట ఉంది, సినిమా పాట కాదు. ఆశ్చర్యమైన ప్రేమ అంటాడు, ఓరన్నా ఓరన్నా అంటాడు, సర్దుకున్నాను. యేసు ప్రభు కూడా దేవుడు అంటే బాగుండది మాత్రమే అంటున్నాడు. కష్టమైపోయింది మాట అక్కడ. 15 సంవత్సరాలు మొక్కిన వాళ్ళంతా ఏమైపోతారు? అస్సలు విమ్మడలేదు నాకు అక్కడ. 2008 సంవత్సరం 13వ తారీఖు సాయంత్రం చాలా డల్గా కూర్చున్నాను. ఆ రోజు మెయిన్ స్పీకరు, శ్రీనివాస్ ఏంటి డల్గా ఉన్నావు అంటే, అంకుల్ నాకు నచ్చట్లేదు అంకుల్ ఈ విషయాలు ఏవి అసలు. యేసు ప్రభు కూడా అని చెప్పచ్చు కదా. ఆదివారం ఆయన పక్కన ఇన్ని ఫొటోస్ పక్కన ఆ ఫోటో పెడతాను నేను, మాత్రమే అంటే ఇవన్నీ తీయాలి కదా, అది కష్టం నాకు అని చెప్పాను. సరేలే వాకింగ్కి వెళ్దామని చెప్పి అంకుల్ నన్ను ఏదో విధంగా మా ఇంటికి పంపించేయండి, నాకు అస్సలు ఉండబుద్ధి వేయట్లేదు ఇక్కడ. సరే రే పంపించేస్తాను రా అని చెప్పి రక్షణ పొందావా అని అడిగాడనమాట. మేము అలాంటి వాళ్ళం కాదు అని చెప్పానమాట. మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం, నీ భక్తి నేను స్వర్గాన్ని తీసుకెళ్ళగలుగుతుంది అంటే డౌటే అని చెప్పాను. అయితే ఇంకా మాట్లాడుతూ ఉన్నాం, ఆయన ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడతాడు. ఇజ్ ఇట్ ట్రూ? సినిమాల్లో మాట్లాడడం చూశాను, పురాణాల్లో మాట్లాడడం చూశాను, భాగవతంలో మాట్లాడడం చూశాను, ఈటీవీలో వచ్చే ప్రోగ్రాంలో. రియల్ జీవితంలో మాట్లాడడం నేను చూడలేదు. నాకు ఇష్టం దేవుడు మాట్లాడతానంటే నువ్వు కోరుకుంటే మాట్లాడతాడు అని చెప్పాడు. పేపర్ మీద ప్రార్థన రాశాడు. గదిలోకి వెళ్ళాను, రెడీ అయ్యాను, గోడకి దండం పెట్టాను, నువ్వు దేవుడు వంట కదా నాతో మాట్లాడని. తప్పిపోయిన కుమారుడు ద్వారా నేను తప్పిపోయానని, నేను పాపం చేత నేను పాపంతో నిండి ఉన్నానని, నా మంచి పనులు నా పుణ్యక్షేత్రాలు నన్ను పాపల నుంచి విడిపించలేవని, యేసు ప్రభు అంటే తక్కువ జాతి వాడు కాదని, యేసు ప్రభు అంటే అమెరికా వాడు కాదని, యేసు ప్రభు ఒక్కడే విమోచకుడని అర్థమైన తర్వాత, ఆయన సిలువలో చేసిన కార్యాన్ని నేను అర్థం చేసుకున్న తర్వాత, నా నోట్లోంచి వచ్చిన ఒకటే ప్రార్థన, నేను పాపిని నన్ను క్షమించు, నా హృదయంలోకి మీరు రండి. ఆ క్షణాన్ని యేసు ప్రభు నా హృదయంలోకి ఆహ్వానించాను. తర్వాత రోజు అంతా బాగుంది, వాళ్ళతో కలిసి నేర్చుకున్నాను, ఇంటికి వెళ్ళిపోయాను, బైబిల్ స్టడీకి అటెండ్ అవుతా వచ్చాను. బైబిల్ స్టడీలో చెప్తా ఉన్నారు, దేవుడు మనుషుల ద్వారానే కాదు వాక్యం ద్వారానూ చదివినప్పుడు నీతో మాట్లాడతాడని అన్నప్పుడు, గిడియన్స్ బైబిల్ చిన్నది ఉంటుంది, ఆ బైబిల్ని స్కూల్ టక్లో పెట్టుకొని తెచ్చుకొని టెక్స్ట్ బుక్స్లో పెట్టుకొని చదివేవాడిని, బాత్రూమ్స్లో పెట్టుకొని చదివేవాడిని, మైక్రో జెరాక్స్లు తీసుకొని చదివేవాడిని, టెక్స్ట్ బుక్స్లో పిన్నులు కొట్టి చదివేవాడిని. 2013వ సంవత్సరం వరకు చదివాను అలాగ, 2008 నుంచి 2013 వరకు. ఏ రోజు వదిలిపెట్టలేదు. ఎన్ని అనుభవాలు చెప్పగలను ఆ టైంలో దేవుడు నాతో స్పష్టంగా, మీరు నేను ఎలా మాట్లాడుకున్నా అలా మాట్లాడడం నాకు తెలుసు వాక్యం ద్వారా. 2011వ సంవత్సరంలో నేను దేవుడు వాక్యం నాతో మాట్లాడుతూ ఉన్న క్రమంలో మా అమ్మకు చెప్తా ఉండేవాడిని, అమ్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇలా అంటే. మా అమ్మకి ఆల్రెడీ బేజ్ ఉంది కాబట్టి 2011వ సంవత్సరంలో ఆవిడ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంది. ఇద్దరం కలిసి సైలెంట్గా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. ఆవిడ చర్చికి రావడం మొదలుపెట్టింది. మా అత్తలు మా బాబాయ్లు చెప్పారు, పిల్లోడు తప్పు చేస్తే 2 పీక్ కూర్చోబెట్టాలి, తల్లి తప్పు చేయకూడదు అని చెప్పారు. ఇంటికి పెద్ద కోళ్ళవి, మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, నువ్వు బొట్టు తీసేసి ఇలా చర్చిలకు వెళ్ళిపోతే మన వాళ్ళు ఒప్పుకోరు అని. వినలేదు, నాన్నగారిని ఎదురెక్కిచ్చేశారు. 1 సంవత్సరం మా దగ్గరికి రాలేదు ఆయన, 1 సంవత్సరం మా దగ్గరికి రాలేదు. ఎన్నో పరిస్థితులు ఆ టైంలో, చచ్చిపోదామన్నంత బాధ వచ్చింది మాకు. ఎందుకంటే మాకెవరు పోషించేవాళ్ళు లేరు, నాన్నగారు తెస్తేనే గడవాలి మాకు. చాలా లోగా ఉంటే ఒకరోజు ఇంకా చచ్చిపోదాం అన్నట్టు ఫిక్స్ అయిపోయి, మత్తయి సువార్త 6వ అధ్యాయం యథావిధిగా చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తుబోయి కొయ్యవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అన్నప్పుడు, గబా గబా హాల్లోంచి వంటగదిలో పరిగెట్టి అమ్మ దేవుడు మనం చచ్చిపోద్దాం అంటున్నాడే అని చెప్పాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. 2013వ సంవత్సరం వచ్చేటప్పటికి పరిస్థితులు తేడా అయిపోయినాయి. ప్రాఫిట్ అంతా అదే
మొత్తం ఆస్తిని కబ్జా చేయడం జరిగింది. రిక్త హస్తాలతో అమ్మ చెల్లి నాన్నగారు కాకినాడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండిపోయింది. అత్తింట్లో చదువుకోవాల్సి వచ్చింది. అత్త చెప్పింది, వదిన మీ ఓడు ఆ బైబిలు ఆ చర్చి మానేస్తే రాజకుమారుల్లా చూస్తానని చెప్పింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి ఏ రోజు వాక్యం చదవనో ఆ రోజు చచ్చిపోయినట్లు లెక్క అని చెప్పి మా అమ్మ బలవంతంగా బైబిల్ లాక్కొని వెళ్ళిపోయింది తీసుకొని. కానీ నేను మళ్ళీ జిరాక్సులు తీసుకొని పెన్నులు కొడుతూ 8 అయితే తెల్లారని నాకు 2:30 టాయిలెట్ పోస్తూ చదివేవాడినమాట. అసలు ట్యాప్ ఇప్పి ప్రార్థన చేసుకోవడం నాకు తెలుసు బాత్రూంలో మోకాళ్ళేసి. చాలాసార్లు మా అత్తకు దొరికిపోతే అన్నం కూడా పెట్టకపోవడం నాకు తెలుసు. నీ వల్లే, ఈ రెండు దేవుళ్ళు ఉండడం వల్లే మాకు కష్టాలు ఎక్కువైపోతున్నాయని చెప్పేది అనమాట. మీరు నమ్ముతారా, డిగ్రీ ఫైనల్ అయ్యే టైంకి నేను మా అత్త ఇంట్లోంచి బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు మా కోసం ప్రార్థన చేస్తామని అడిగింది అనమాట. యేసు ప్రభు నమ్ముకోలేనంత వరకు నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని, ఫెయిల్డ్ కాండి, జస్ట్ పాస్ కాండి. ఇంకా మాట్లాడాలంటే యేసు ప్రభు సహాయం చేస్తారు. చదువు నాయన కోసం చదవాలని నేర్చుకున్నాను. బీకామ్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు, ఎంకుమ్ నేను క్లాస్ మెరిట్ సెకండ్ ర్యాంకర్. దేవుడిని చదువు ద్వారా కూడా ఆరాధించవచ్చు అనే విషయం నేర్చుకున్నాను. నాట్ ఓన్లీ చదువు, కోర వండుతూ కూడా ఆరాధించవచ్చు. ఈ కోర బెస్ట్ చేయాలి నేను, దేవుడు నాకు ఇచ్చిన పని. ఈరోజు మీ మధ్యకి నా బెస్ట్ వాక్యం చెప్పాలి, నేను బెస్ట్గా మొక్కలకు నీళ్లు పోయాలి. ఎందుకో తెలుసా, నాకు జీతం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ఏం చేసినా ఏసే చూస్తారు. పాస్టర్గా చూడకపోయినా పని చెప్పి తిందిరుబందరు చేసేసినా ఆయన చూస్తాడు అనే విషయం అర్థమవుతా వచ్చింది. చదవడం మొదలుపెట్టాను. దేవుడు మెరిట్ ఇస్తానే ఉన్నాడు. కాలేజెస్లో నాకు ఇస్తా ఉన్నప్పుడు యేసు ప్రభుని బట్టే నేను ఎలా చదవగలుగుతున్నానని బ్రాహ్మిన్స్కు సాక్ష్యం చెప్పడానికి దేవుడు సాయం చేశాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కాకినాడ వెళ్ళిపోయారు, నేను కూడా కాకినాడ వెళ్ళిపోయాను. నాకు పీజీ చదవాలని ఆశ ఉంది. అప్పటికే ఫినాన్షియల్గా చాలా నలిగిపోతూ ఉన్నాం. మా అమ్మ చెప్పింది, నువ్వు జాబ్ చేస్తే బాగుంటుంది, పీజీ అయితే మేము హాస్టల్ ఫీజులు కట్టలేం కాబట్టి నువ్వు కామ్గా ఉండాలని చెప్పింది. మళ్ళీ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుకుంటూ వచ్చాడు. నేను పీజీ ఎంట్రన్స్ రాశాను. గవర్నమెంట్ కాలేజ్ అమలాపురంలో నాకు సీట్ వచ్చింది. అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ కాలేజీలో బైబిల్ స్టడీస్ లేవు, అది హిందూ అండర్ కాలేజ్ అని తెలిసినప్పుడు ఆ కాలేజీలో నేను జాయిన్ అయ్యాను. ఇలా అమలాపురం వెళ్ళిన వెంటనే స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు, బిలీవింగ్ స్టూడెంట్స్, అన్న కరెంటు బిల్ ఎంత అవుతుంది, రైస్ బ్యాగ్ ఎంత, ఇది చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. అప్పుడు దాకా మా ఇల్లు మా అత్తిల్లు తప్ప నాకు తెలియదు ఏ ఇల్లుని. అందుకే మా అమ్మ చెప్పింది వెళ్ళొద్దు అనమాట. అసలు మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటున్నాను, ఎలా చదివిస్తావు పీజీ అంతా. ఫిలిప్పి 4:19 నుంచి మాట్లాడుతూ వచ్చాడు, క్రీస్తు దేశ మహదేశ్వర నుంచి నీ ప్రతి అవసరతలు నేను తీరుస్తానని. అక్కడ నీ అనే దగ్గర ఆశీర్వాద అవసరతలని టికెట్లో పెట్టుకొని చాలా రోజులు ఉండేది ఆ టికెట్ మాట నా దగ్గర. 2 సంవత్సరాలు ఆకలి అంటే ఏంటో నాకు తెలీదు. 2 సంవత్సరాలు అందరికంటే ముందు నేనే కరెంటు బిల్లు కట్టాను. 2 సంవత్సరాలు నేనే ఇతరులకి సహాయం చేశాను. ఎలా వచ్చిందో నాకు తెలీదు, టైం లేకపోవడం వల్ల కట్ చేస్తూ ఉన్నాను నేను. అసలు అమలాపురంలో చదువు అయిపోయింది. బ్యాంక్ కోచింగ్కి అని 2018 విజయవాడ వెళ్ళాను. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో జాబులు వస్తూ ఉన్నాయి, నేను రాస్తానే ఉన్నాను, చివరి లిస్టులో పోతూ ఉన్నాయి, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఉద్యోగం కాదు సేవకు రావాలని, నాకు సేవ చేయాలనే ఆశ ఏమాత్రం లేదు. నాకంతా ఎలా ఉండేదంటే బాగా ఉద్యోగం తెచ్చేసుకోవాలి, మంచిగా సంపాదించాలి, డూప్లెక్స్ హౌస్ కట్టాలి, ఒక కారు కొనాలి, మా బంధువులంతా పిలాలి, ఏసే తడాకేలా ఉందని చెప్పాలి. ఇది నా మైండ్లో ఉందన్నమాట. కానీ ఏసే నాతో ఏం చెప్తా ఉండేవారంటే నాకు నీ డబ్బులు వద్దు, నువ్వు కావాలని చెప్పుకుంటా వచ్చేవారు అనమాట. 2018 ఎగ్జామ్స్ రాస్తానే ఉండేవాడిని. కొన్నిసార్లు వాకింగ్ కూడా చదవడం మానేస్తాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. మా బంధువులకి సేవ చేసేవాళ్ళు అంటే చాలా చిరాకు, చిన్న చూపు. ఎప్పుడైనా నన్ను తిట్టాలంటే, ఎప్పుడైనా ఉద్యోగం లేట్ అవుతుందంటే దైవ సేవకులు ఉపయోగించుకుని తిట్టేవారు. అందుకని నాకు ఏమనిపిస్తుంది, నేను ప్రపంచంలో ఏదైనా అవ్వచ్చు కానీ సేవ మాత్రం అవ్వకూడదు. దట్ ఈస్ ఫిక్స్ మట్ నాకు. 2018 మైగ్రేన్ హెడేక్ ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చాను,
మా అమ్మ కాళ్ళు పొంగుతుంటే హాస్పిటల్కి సరదాగా వెళ్ళాం చెకప్స్ ఏంటని, కిడ్నీలోంచి ప్రోటీనోరియా లీక్ అవుతుందని చెప్పారు. జాన్వర్లో చాలా క్యాజువల్గా వెళ్ళి 6 నెలలు ఆవిడతో హాస్పిటల్తో సరిపోయింది. మీరు నమ్ముతారు, ఐసీయూలో ఉన్నా కూడా మా ఫ్రెండ్ని పక్కన పెట్టి నేను ఇలా ఎగ్జామ్ రాసి వచ్చాను విజయవాడ వెళ్ళి కాకినాడ నుంచి. అంత పిచ్చి ఉద్యోగం అంటే నాకు. జూన్ 1వ తారీఖు 2018 మా అమ్మ చనిపోయింది. అది జరిగే వారం రోజుల ముందు నా ఫ్రెండ్తో నేను కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను, ఓటి నేర్చుకుందామని, అంటే ఓల్డ్ టెస్టమెంట్ నేర్చుకుందామని. నా కళ్ళెదురుగా నీళ్ళలో మునిగి అబ్బాయి చనిపోయాడు. 2 చావులు ఒకే వారంలో. అర్థం కాలేదు. మా నాన్నగారు మా అమ్మ చనిపోయిన ఐసీయూలో నేను ఏడుస్తుంటే మతంలో దించి చంపేశావు కదా ఆడో కన్నాడు. ఇంకా మా చెల్లంది, దేవుడు లేడన్నయ్యా, ఉంటే నాకు అవసరమైనప్పుడు అమ్మని ఎంత తీసుకుంటాడు, 9వ తరగతికి వచ్చింది తను. నాకేం అర్థం కాలేదు. మా కజిన్స్ వచ్చి చెప్పేవారు, ఈ దేవుడు నన్ను నన్ను నమ్మకమని చెప్పావు, ఏముంది నీ దగ్గర, ఆస్తి లేదు, ఫ్రెండ్ పోయాడు, అమ్మ పోయింది, ఇంకేమున్నాయి నీ దగ్గర. అలా రాత్రులు ప్రార్థన చేసుకుంటానే ఉండండి, ప్రభా మా అమ్మ చనిపోయినా కూడా నువ్వు తప్పు చెయ్యవు, నాకు నువ్వు ఎందుకు చేసావో నాకు తెలియదు, బట్ నా విశ్వాసం కోల్పోకుండా సహాయం చేయండి, నన్ను బాధార్చండి అని ఆ అర్ధరాత్రులు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు యెషయా గ్రంథం నుంచి ఎన్ని మాటలు మాట్లాడుకుంటా వచ్చేవాడంటే తల్లి అయినా మరచనేమో కానీ ఇంక దండ పోసినట్టే పిచ్చేసేవాడు మాట ఆయన. అసలు 21 రోజులకి నార్మల్ అయిపోయానండి. ఎవరో ఒకరు పిలుస్తూనే ఉండేవారు, బైబిల్ స్టడీస్కి చర్చ్కి వెళ్ళి వాక్యం చెప్పేవాడిని, కాంపిటేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడిని, వంటరాదు వంట నేర్చుకుంటా ఉన్నాను, చెల్లిని చూసుకుంటున్నాను, నాన్నగారు ఉద్యోగం మానేశారు, తాగుడుతో దొల్లుతూనే ఉండేవారు భార్య పోయిన బాధలు అన్నమాట. నేను బయటికి వెళ్ళి వచ్చే లోపలికి 2 కుక్కలు మన ఇంట్లోకి వచ్చి కొట్టుకుంటే ఎలా ఉంటాయో అలా ఉండేది మాట గది. అన్నాలు తిరగబడిపోయి అప్పుడు దాకా నాకు గారాబం అన్నమాట. అసలు పని అంటే ఏంటో తెలియదు. కొంచెం మంచం మీదకి వచ్చి తీసేవారు. అసలు చాలా కష్టమైపోయేది అన్నమాట. అసలు మా చెల్లి నా మాట వినేది కాదు, మా నాన్నగారు అంతకంటే వినేవారు కాదు. ఎంతో అడిగేవాడిని చెల్లి, ఏసై నమ్ముకోవే అంటే ఎందుకో తెలుసా, ఏసై నమ్ముకుంటే ఆ బా తీసేస్తాడు, కొంచెం ఓదారు పొందుతుంది అనేది ఖచ్చితంగా చెప్పేది మా చెల్లి. అమ్మని చంపిన దేవుడు నేను నమ్ముకోనని చెప్పమాట. మా నాన్నగారు నా మాట వినేవారు కాదు. జర్మనీలో ఉన్న నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, జానీ నా ఉద్యోగాన్ని మా అనుకున్నాను, నేను ఏ బెంగళూరు ఏ హైదరాబాద్ వెళ్ళిపోయి ఈయన ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ఆ పిల్లని ఏ హాస్టల్లో పడేస్తుంటే ఎంత బాగుండేది నాకు. వీళ్ళ కోసం అన్నీ వదులుకొని వీళ్ళకి సాకరీ చేస్తుంటే వీళ్ళు గుర్తింపు పోవడం పోయి నన్ను తిడుతున్నారా. వీళ్ళకి నా మీద నా కంట్రోల్ అసలు ఉండట్లేదనంటే జానీ ఒక మాట అన్నట్టు జర్మనీ నుంచి మాట్లాడుతూ, ఆశీర్వాద్ మిక్సీ రిపేర్ వస్తే మిక్సీ వాడికిస్తావు, మొబైల్ రిపేర్ వస్తే మొబైల్ అడికొస్తావు, మనిషి తేడాయిపోతే నువ్వు చేస్తానంటే అవేంటి, దేవుడి చేతులు అప్పచెప్పడం మానేశానన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ మాట చెప్పిన దగ్గర నుంచి 3 నెలలు గొడవ అంటే ఏంటో తెలియదు మా ఇంట్లో. నోరు కట్టేసుకునేవాడి అండి. అంతకుముందు వరకు ఆశీర్వాద్ ఇంట్లో ఉన్నాడనే విషయం పక్కింటికి కూడా తెలియదు. మా అమ్మ చనిపోయిన తర్వాత కుక్కలు దెబ్బలాడుకున్నట్టు దెబ్బలాడుకునేవాళ్ళు 3 అన్నమాట. నాకు ఎలా ఉండేది, కష్టపడితే కొంచెం బాగుంటుంది కదా అనిపించేది. ఈ పిల్లేమో నా మాట వినేది కాదు. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయిన వెంటనే కుర్చీలో కలగాడేసుకొని, దేవ ఇది నీ వడి, వాళ్ళు ఎన్ని అంటున్నారో అన్నీ చెప్తా వచ్చావన్నమాట. ఇక బాధించడం మానేశాను, కామ్ అయిపోయాను అన్నమాట. వస్తే పెట్టడం, పక్కకి వెళ్ళిపోవడం, మామూలుగా మాట్లాడడం. నమ్ముతారో నమ్మరో, అలా చేసిన 3 నెలలకు మా చెల్లి యేసుప్రభుని నమ్ముకుంది అన్నమాట. అసలు ఒక క్యాంపుకి తీసుకెళ్ళాను, బలవంతంగా కూర్చోపెట్టాను. నేను వెళ్ళిపోతానంది, నువ్వు వెళ్ళడానికి లేదు, నేను ఎవరూ తీసుకెళ్ళరు, చచ్చినట్టు కూర్చోవాలని చెప్పాను అన్నమాట. నేను వేరే క్యాంపులో వాక్యం చెప్తున్నాను, తన గర్ల్స్ క్యాంపులో కూర్చుంది. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అక్కలకి చెప్తాను, వింటుందా పిల్ల, వింటుందంటే ఏం వినట్లేదని చెప్పేవారు అన్నమాట. ఫైనల్గా ఆ రోజు సాయంత్రం 2018 మా చెల్లి యేసుప్రభుని నమ్ముకుందని అక్క ఫోన్ చేసి చెప్పింది అన్నమాట. అసలు అయినా అనుమానం తీరలేదు. ఇంటికి వెళ్ళిపోయాను, తన డైరీ ఓపెన్ చేసి చూస్తే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించారని రాసింది, అయినా తీరలేదు. భోజనం పెడుతూ చెప్పాను, యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావో చెప్తావా అని అడిగాను అన్నమాట. అమ్మ ప్రేమే చాలా గొప్పదని తెలుసుకున్నాను.
అమ్మ ప్రేమ కంటే ఏసే ప్రేమ ఇంకా గొప్పదని తెలుసుకుంటే నేను ఉండలేకపోయానని ఆయన నమ్ముకోకుండా అందమాట. అసలు ఇద్దరం కలిసి భక్తి చేస్తూ వచ్చేవాళ్ళవి. చాలా విషయాల్లో ఇద్దరం ముందుకు వెళ్తానే ఉన్నాం. చాలా ప్రశ్నలు వేస్తూ ఉండదు. ఒకరోజు ఒక ప్రశ్న అడిగింది, అన్నయ్య ప్రపంచంలో బోర్ కొట్టిన సబ్జెక్ట్ ఏంటో తెలుసా అని అడిగింది అన్నమాట. తెలియదు అని చాలా విషయాలు చెప్పుకుంటా వస్తే, దేవుడు అన్నయ్య 2 రోజులు వేసుకుంటే డ్రెస్ బోర్ కొట్టింది, తిన్న స్వీట్ బోర్ కొట్టింది, కొన్నిసార్లు ఫ్రెండ్స్ బోర్ కొడుతున్నారు, టీవీ షోస్ బోర్ కొడుతున్నాయి, కానీ నాకు ఏసే సంవత్సరం నుంచి బోర్ కొట్టలేదు అన్నయ్య అని చెప్పి. ట్రూ, బోర్ కొట్టని సబ్జెక్ట్ ఏదైనా ఉంది మన జీవితంలో అంటే అది దేవుడే. ఒకవేళ దేవుడే నీకు బోరింగ్గా ఉందంటే నీ జీవితం పరమ బోర్ అయిపోతుందని అర్థం చేసుకోమాట. అర్థం చేసుకో. ఇద్దరం కలిసి భక్తి చేస్తానే ఉన్నాం, ముందుకు వెళ్తా ఉన్నాం. 2019 సెప్టెంబర్ 6 దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పూర్తి కల సేవకి నేను రావడం జరిగింది. మామూలుగానే తిరుగుతూ ఉండేవాడిని, ఇంకా విరివిరిగా ఐయో మినిస్ట్రీస్లో చర్చెస్లో యూత్ మధ్య వాక్యం చెప్తూ ఉండేవాడిని, చాలా బిజీగా ఉంటూ ఉండేవాడిని. సడన్గా 2020 ఏప్రిల్ 23 ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు కదా, లాక్డౌన్, శ్రమదినాలన్నీ కొట్టేశారు, డేట్లన్నీ పోయాయి, ఇంట్లో కూర్చోరు, మీటింగ్స్లు లేవు, చర్చిలు లేవు, నాకు పని లేదు. ఒక స్టూడెంట్ ఫోన్ చేసి చెప్పాడు, అన్న మా నాన్న తెగ తాగేస్తున్నాడన్న, చాలా రచ్చ చేస్తున్నాడు, అయినా ప్రేమించాలా అని అన్నాడు. ప్రేమించాల్సిందే అని అన్న తర్వాత ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు ప్రేమ గురించి బాగా చెప్తావు కానీ నువ్వు మీ నాన్నగారిని ప్రేమించు అన్నాడు అనమాట. ట్రూ, మా నాన్నగారంటే నాకు గౌరవం, ప్రేమ లేదు. పెద్దలు గౌరవించాలి కాబట్టి గౌరవిస్తాను తప్ప ప్రేమతో ఆ గౌరవం లేదు. ఎందుకో తెలుసా, ఆయన మీద నాకు లోపల ఒకటి ఉండేది, ఆయన సరిగ్గా ఉంటే ఆస్తి పోయేది కాదు, ఆయన సరిగ్గా ఉంటే మా అమ్మ బ్రతికేది, ఆయన సరిగ్గా ఉంటే ఇలా సర్దుకొని బ్రతకాల్సిన పని లేదు. కాబట్టి నా దృష్టిలో మా నాన్నగారు ఫెయిల్యూర్ ఫాదర్, బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అన్నట్టుండే. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, ప్రేమ నా తత్వం కాదు ప్రభా, ప్రేమ నీ తత్వం. Romans 5 అంటాడు, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నేను నీ ప్రేమను కుమ్మరించాను అన్నప్పుడు అన్నాను, ఆ ప్రేమని నేను చెప్తా ఉండేవాడిని, దేవా నా వల్ల కాదు అది, నువ్వు నాకు సహాయం చేయాలని. రోజు 3 పూట్ల అదే ప్రార్థన, మా నాన్నగారిని ప్రేమించడం నా వల్ల కాదు, నువ్వు నేర్పిస్తే తప్ప. రోజులు గడుస్తూనే ఉండేవి, 2 కప్పుల పాలు 3 కప్పులు అయ్యేవి, 2 కప్పుల స్నాక్స్ 3 కప్పులు అయ్యేవి, లూడో ఇద్దరు ఆడేవాళ్ళు, 3 ఆడడం మొదలు పెట్టాం, కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళవి, నెమ్మదిగా ఆయన పక్కకెళ్ళి పడుకుంటూ ఉండేవాడిని. ఈ టైంలో చెప్పాను కదా ముందు, నా మాట వినకముందు మా నాన్నగారికి ఎప్పుడు అనేవాడిని, ప్రభా మా నాన్నమ్మ మా నాన్నగారు బాగుంటారని పెళ్లి చేసింది, 18 సంవత్సరాలు మా నాన్నమ్మ పెంపకంలో ఆయన ఏమి సరిగ్గా లేడు, 20 సంవత్సరాలు మా అమ్మ మ్యారేజ్ లైఫ్లో సరిగ్గా లేడు, నా దగ్గర ఏం బాగుంటాడు, నరకాన్ని పోతాడు అనుకునేవాడు అనమాట. ఆ రోజు Mark 9:9 చదువుతుంటే అందులో నమ్ముడిని వల్లైతే అప్పుడు సమస్తం సాధ్యమని మాట్లాడుతూ ఉంటాడు. ఆ తండ్రి అంటాడు, ఆ కుమారుడు తండ్రి, చాలా చోట్ల తీసుకెళ్ళాను, ఆఖరికి నీ శిష్యుల దగ్గర కూడా వచ్చాను, నువ్వు ఒకటి నీ శిష్యులు ఒకటి ఏంటి అంటే నమ్ము అని అంటాడు అనమాట. ఇదే చెప్పాను దేవుడికి, కుదరదీయిందా రాసి పెట్టుకున్నాడు నరకానికి అనుకునేవాడు అనమాట. అసలు రోజులు గడుస్తూ ఉన్నాయి. లాక్డౌన్ ఎత్తేస్తానని చెప్పినప్పుడు గుండు జల్లు మంది ఏంటో తెలుసా, మొదలు పెడతాడు మళ్ళీ భారతం అనుకున్నా అనమాట. పక్కనున్న అంకుల్ వచ్చి, సత్బాబు గారు రండి వెళ్దామంటే నేను తాగుడు మానేశాను అన్నట్టుమాట. అసలు మాతో పాటు రెడీ అయ్యి చర్చికి రావడం మొదలు పెట్టాడు. 2021 జూలై 4 జరుగుతున్న విషయాలు, మారు మనసు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, మాతో ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటా ఉండేవారు. నాకు ఆయన ప్రామిస్ చేశారు, నేను ఉద్యోగానికి వెళ్తాను, నీ మాట వింటానని చెప్పి. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం, చాలా రోజులు 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళలేదని చెల్లి నాన్నగారు గొడవ పెడితే తుని తీసుకెళ్ళాను. 2021 జూలై 25 ఎర్లీ మార్నింగ్ ఆయనకి ఎగుపురు కింద వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేసాం, 24 అవర్స్లో మీ నాన్నగారు చనిపోతారని చెప్పారు అన్నమాట. అసలు అర్థం కాలేదు, అసలు పరిస్థితులు అన్నీ బాగున్నాయి, అంతా చక్కవద్దు అనుకున్నప్పుడు ఏం చెప్తున్నారు డాక్టర్స్,
ప్రభువా నా బాధ మా నాన్నగారు బ్రతికి నాకేదో సంపాదించాలని కాదు, నేను పరలోకం వస్తాయని చూడాలి, అది నా గోల్. ఆయన 6 మంత్స్ సరిగ్గా అయ్యాడో లేదో కూడా నాకు తెలియదని నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏడుస్తుంటే, ఆశీర్వాద్ నో వారిని నువ్వు ఐసీయూలోకి వెళ్ళి ప్రార్థన చేయన్నప్పుడు, నేను నా చెల్లి ఐసీయూలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఏం చేసుకుంటూ వచ్చారో అన్ని విషయాలు బిగ్గరగా చెప్తానే ఉన్నాం. మర్చిపోయిన విషయం ఏంటంటే ఆయన అప్పటికే కళ్ళు కూడా తేలేసేసారు. గట్టిగా పిలుస్తారు తప్ప ఇంక మాట కూడా లేదు ఆయనకి. 6 మంత్స్ ప్రార్థన చేస్తానే ఉన్నాం చెల్లి నేను ఐసీయూలో. ఆయన ఆమెను అంటాడని కూడా మాకు లేదు, చెప్పాం నాన్నగారు ఆమెను అనండి అని, పలుకులేదు. ఇద్దరం గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మేము ఆమెను అంటే ఆమెన్ అన్నట్టుమాట. 3 గంటలకి ఆయన చనిపోయాడు. నాకు అర్థం కాలేదు అనమాట. మా చెల్లికి మా నాన్నగారికి పిచ్చి రిలేషన్ అనమాట, నాకు మా అమ్మకాలు. ఆ పిల్ల మా అమ్మ చనిపోయినప్పుడే తీసుకోలేకపోయింది, మా నాన్నగారు చనిపోతే ఎలా అర్థం చేసుకుంటుంది? మార్నింగ్ తెల్లారింది 26వ తారీఖు జూలై, దాన్ని తీసుకొని వచ్చాను, చేతులు పెట్టాను. చెల్లి ఒకవేళ ఏసై మన ప్రార్థన వినకుండా వ్యతిరేకంగా చేసుంటే నువ్వేం చేస్తావనంటే, దేవుడు మంచోడని ఒప్పుకుంటానన్నయ్య అందమాట. గట్టిగా ఏడ్చాను నేను. అప్పుడు మా చెల్లి అంది, మన అనాథలం కాదన్నయ్య, జోసఫ్కి ఏ దేవుడు ఉన్నాడో, ఎస్తేర్కి ఏ దేవుడు ఉన్నాడో, రూత్కి ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడే మనకున్నాడు. హిందూ పద్ధతిలో మేము చేయమని చెప్పి నేనే గొయ్యి తీసి మా నాన్నగారిని కప్పెట్టే పరిస్థితి వచ్చింది. చాలా గొడవ జరిగింది అక్కడ. మేము అలా చేయడానికి వీలు లేదని చెప్పుకొని ఇద్దరం కట్టుబట్టలతో 3వ రోజు అక్కడ ధ్యానం చేసి ఎవ్వరూ మమ్మల్ని ఆపలేదు. తుని నుంచి కాకినాడ వెళ్ళిపోయాం. ఎవ్వరు వచ్చే వరకు శ్రావణ మాసం చూడటానికి కూడా. అప్పుడు దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చేవాడు. కీర్తనలు 27:10 ద్వారా, మీ తల్లిదండ్రులు మేము విడిచిన యెహోవా మిమ్మల్ని చేరదీసింది. రోజులు గడుస్తూ ఉన్నాయి, ఇద్దరం సర్దుకుంటా ఉన్నాం. దేవుడు ఎప్పటికీ తప్పు చేయడని మాకు తెలుసు. 9 నెలలకి, నాన్నగారు చనిపోయిన 9 నెలలకి కొంచెం ఇక్కడ ఏదో కొంచెం ఎత్తుగా ఉందని చెప్పి క్యాజువల్గా ఒక చర్చికి వెళ్ళి ఇలాగే ఉపవాస కొడుకుల్లో వాక్యం చెప్పి ఆయన ఇచ్చిన గిఫ్ట్ని పట్టుకొని సరదాగా ఎక్కడికి వెళ్ళాను, నేను ల్యాబ్కి వెళ్ళాను అనమాట. తెలిసిన విషయం ఏంటో తెలుసా, థైరాయిడ్ క్యాన్సర్ ఉందనే విషయం నాకు తెలిసిందనమాట 9 నెలలకి. ఇంకా నాన్నగారు చనిపోయే 1 సంవత్సరం కాలేదు. టెస్టుల మీద టెస్టులు జరుగుతూనే ఉన్నాయి. 22వ సంవత్సరం, డాక్టర్స్ ఖచ్చితంగా చెప్పారు 2nd stage క్యాన్సర్ అని చెప్పి. ఈ థైరాయిడ్ తీసే క్రమంలో నీ వోకల్ కార్డ్ పడిపోవచ్చు, నీకు మాటలు రావు, మాటలతోటే బ్రతుకుతూ ఉన్నాను నేను. రిపోర్ట్ పట్టుకొని ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు చెల్లి వచ్చింది. చెల్లి రిపోర్ట్ సరిగ్గా లేదు. ఇద్దరు మోకాళ్ళేసి అప్పుడు కీర్తనలు మెడిటేట్ చేస్తూ ఉన్నాం ఇద్దరం. దేవుడు కీర్తన 40 నుంచి మాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాశనకరణ గుంటల నుంచి మీ అడుగులు లేవనెత్తుతాను, బండ మీద మీ అడుగులు స్థిరపరుస్తాను, నీ నోట స్తోత్ర రూపక కొత్త కీర్తన పెడతానని చెప్తాము. క్యాన్సర్ ట్రీట్మెంట్కి 5,000 పట్టుకుని వెళ్ళామండి, 4 లక్షలు అయింది. ఎలా వచ్చిందో నాకు తెలీదు. మీటింగ్స్కి వచ్చి వెళ్ళడంలోనే అలసిపోయానేమో కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అలుపు అంటే ఏంటో నాకు తెలియదండి, తెలియదు నాకు. వాయిస్ రాదని ఏ డాక్టర్ అయితే చెప్పాడో ఆ డాక్టరే 2వ రోజు ఆశ్చర్యపోయారు. నాకు తెలుసు రాకేష్ అన్న వాళ్ళ మావయ్య గారు ఎవరో, నేను ఏ డాక్టర్ దగ్గర చూపించుకున్నానో ఆ డాక్టర్ దగ్గర చూపించుకున్నారు ప్రశోక్ గారు అన్నమాట. ఆయన అంటే ఆయన ఎప్పుడు ఎవరిని కదలడు. ఆ డాక్టర్తో మేము చక్కటి రిలేషన్ అయిపోయాం ఇప్పుడు మేము ఇద్దరం అన్నమాట. ఆయనకి నేను నా సాక్ష్యం చెప్పాను, సువార్త చెప్పాను నేను ఆయనకి. హైదరాబాదు నేను రేడియేషన్స్కి వెళ్ళాలి. నాకు హైదరాబాద్లో ఎవరూ తెలీదు, చాలామంది తెలుసు సేవపరంగా, కానీ ఎవరి అవసరంతో మాకు తీసుకోవాలని లేదు. ఎందుకంటే ఎవరికున్న పనులు నాకున్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఎలా క్యాన్సర్లో మనుషులు వాడుకున్నాడు అని అంటే, సెప్టెంబరు నాకు జూలైలో సర్జరీ జరిగింది. 3వ తారీఖు నేను ట్రైన్ ఎక్కి ఒక్కడే వెళ్తున్నాను 2nd ACలో. ఎవరిని తోడడానికి కూడా ధైర్యం లేదు, ఎవరి జీవితాలు వాళ్ళకని చెప్పి కుట్టులతో మా చెల్లి తీసుకొచ్చి లగేజ్ పెట్టింది. చాలా దుఃఖంతో ట్రైన్ ఎక్కాను. ట్రైన్
సడన్గా ఛాతీలోంచి నొప్పి వచ్చిందండి, హార్ట్ అటాక్ లాగా. సెకండ్ ఏసీలో ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఇంట్లో చంపేసి ఉంటే బాగుంది కదా ప్రభా, మా చెల్లి నా మీద పడని నడుస్తుంది. ట్రైల్లో చనిపోతే ఎవరు తీసుకెళ్తారు నన్ను కాకినాడకి? విన్నట్టు జరుగుతాయండి. ఆయన మీద ఆధారపడితే దారంట పోయే దాని ఆయన కూడా వాడుకోగలుగుతాడు, ఆయన వాడుకోగలుగుతాడు. వెనక్కి వస్తూ ఉన్నాను. డాక్టర్ చిన్నబాబు గారు అని చెప్పి వెస్ట్ గోదావరిలోనే ఉంటారు, చాలామంది తెలిసి ఉండొచ్చు, ఆయన కలిశాను. ఆయన ఒక మాట చెప్పాడు, ఆశీర్వాద్ నువ్వు దేవుడి కోసం వాడబడతావు, గాడ్ ఇస్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు చావు, నువ్వు ఎంతో మందికి ఉపయోగపడతావని. ఆ డాక్టర్ నా గురించి ప్రార్థన చేసి రిటర్న్ అవుతా ఉన్నాను. వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది అడుగుతారు, మీ పెళ్ళిళ్ళలాగా మీకు ఎలా వస్తుంది అని. అంటే మాకు వర్రీ లేదండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు ఉన్నారనుకోండి, వర్రీ పడతారా మా నాన్న పెళ్లి చేస్తాడో చేయలేదు? అంతకు మించినోడు పిల్లలం కదా మేము, ఎందుకు బాధపడాలి మేము? ఆయన పనుల్లో పెళ్ళిళ్ళు చేస్తాడు. మేము అపార్ట్మెంట్ పెంట్ హౌస్లో ఉంటాము. మన 50,000 వస్తుందా 60,000 వస్తుందా అని అడుగుతారు. మేడం స్టూడెంట్స్ వస్తారు, ఫుడ్ తింటారు, వాళ్ళకి ఫీజులు కడతాం, ఇద్దరు కలిపి బైబిల్ స్టడీస్ తీసుకుంటాం. మీకు చెప్తాను నేను, 2019 నుంచి ఇంకా మాట్లాడాలంటే మా అమ్మ నాన్న చనిపోయిన దగ్గర నుంచి, మా అమ్మ ఉన్నప్పుడైనా సర్దుకుపోవాలి అనే మాటలు వినపడ్డాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు మేము సర్దుకుపోవడం ఏంటో మాకు తెలియదండి. ఆకలి అంటే ఏంటో తెలీదు, అప్ప అంటే ఏంటో తెలీదు. ఈ నెల కొంచెం కష్టంగా ఉంది, అడ్జస్ట్ చేయండి అనే మాటలు మా జీవితంలో లేవు. ఎన్ని అద్భుతాలు చెప్పగలుగుతామంటే బియ్యం బస్తా దగ్గర నుంచి అన్నీ చెప్పగలం. చిన్న ఉదాహరణ లాస్ట్ వీక్ జరిగింది. ఈ 2 రోజుల ముందు నేను అడ్డతెగలు వెళ్ళాను. అక్కడ కొంచెం వేటమౌడ్ దగ్గర బేస్ అని ఒక మిషనరీ స్కూల్ కట్టారు. అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, 2 వారాల నుంచి జున్ను కోసం ప్రార్థన చేస్తున్నాయి అన్నమాట. చాలామంది జున్ను పళ్ళు అడిగాను, రావట్లేదని చెప్పారు. సరదాగా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా అని వెళ్ళి కూర్చున్నాను. అక్కడ కాఫీ తీసుకొస్తానని చెప్పి జున్ను పట్టుకొని వస్తుందన్నమాట. తీసుకొచ్చేవాడు పెట్టి, అక్క ఎందుకు జున్ను తీసుకొచ్చా, కాఫీ తీసుకురావాలంటే ఈరోజు నా బర్త్డే, జున్ను చేసుకున్నాం నీకు పెడదాం అనిపించింది అన్నమాట. యునో 2 వారాల నుంచి జున్ను పాల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇలా చెప్పగలవండి చిన్న చిన్న ఉదాహరణలు మేము మా జీవితాల్లో. మాకు లేకపోవడాన్ని బట్టి దేవుడి ప్రొవిడెన్స్ చూడగలుగుతాం. మా అమ్మ చనిపోయినా, మా నాన్నగారు చనిపోయినా, క్యాన్సర్ వచ్చినా ఆయన మంచోడే, ఆయన మంచోడే. మా రిలేటివ్స్ మీద మాకు ఇంత కూడా లేదు. నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత మా బంధువులు వచ్చారు మమ్మల్ని చూడడానికి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని సిగ్గు ఉండాలి వాళ్ళు గుమ్మ ఎక్కించడానికి అన్నారన్నమాట. నో, వాళ్ళు చాలా విలువైన వాళ్ళు మాకు. అన్నలు గోతులో పడేయకపోతే ప్రధాని ఎలా అవుతాడు? ఆ రోజు లాగేకపోతే ఈరోజు ఇంత దగ్గరగా ఆయనకు ఎలా అర్థం అవుతాడు? కాబట్టి మా బంధువులు చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకో తెలుసా, ఏసైని ఇంకా గట్టిగా పట్టుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేశారు నాకు. కాబట్టి మా అత్తకి ప్రతి సంవత్సరం నేను చేరుకొని పంపిస్తాను. వాళ్ళు ప్రతి ఫంక్షన్స్కి మేము గిఫ్ట్లు ఇస్తాం. ఎందుకో తెలుసా, ఆ రోజు అన్యాయం చేయకపోతే ఈరోజు ఇంతమందికి ఉపయోగపడేవాళ్ళని కాదేమో. చిన్నది కూడా లేదండి మాకు. దేవుడు మమ్మల్ని నడిపించే క్రమంలో మనుషులు వాడుకున్నాడంతే, మనుషులు వాడుకున్నాడంతే. ఎవ్వరి మీద లేదు మాకు. ఎవ్వరు బాగాలేదన్నా ఫోన్ చేస్తాం, బలే చేశాడని దేవుడు అనం మేము. ఎందుకో తెలుసా, దేవుడు ఎవరికి ఎప్పుడు చేయాలో తెలుసు. నేనేం గొప్పవాడిని కాదు బలే చేశాడని వేరే వాళ్ళ గురించి మాట్లాడటానికి. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఆయన మమ్మల్ని విడిపించడం నడిపించడం మాకు తెలుసండి. మా నాన్నగారు రక్షణ పొందే విషయంలో నేను చాలాసార్లు అనుకున్నామండి, మా నాన్నగారు మా మనసు పొందాలి, మా నాన్నగారు మా మనసు పొందాలనుకున్నాను. కానీ నేను చాలా విషయాల్లో మారాలనే విషయం నేర్పించుకుంటూ వచ్చాడు. ప్రేమించాలి తేడా అయిపోయినా, ప్రేమించడమే కాదు పనుల్లో కూడా చూపించాలనే విషయం నేర్పించాడు. సహనం నేర్పించాడు, క్షమించడం నేర్పించాడు. కావాలని అన్యాయంగా కొంతమంది మా మీదకి వచ్చినా కూడా కామ్గా వెళ్ళి బట్టలు పెట్టడానికి సాయం చేస్తున్నాడు. ఆయన స్వరూపంలో నడవబడతా ఉన్నాం. ఏసై లక్షణాన్ని చూపించడానికి అవకాశాలు వస్తున్నాయి మాకు. కొన్నిసార్లు భయంకరంగా ఉంటుంది, ఖాళీ చేసేయాలనిపిస్తుంది ఇల్లు. సాత్వికం ఎలా ఉపయోగిస్తాం? ఈ పరిస్థితుల ద్వారా ఉపయోగిస్తాం. ఇక్కడ కాకపోతే వేరే దగ్గరికి వెళ్ళినా ఉండొచ్చు, బట్ అలా తప్పించుకుంటా పోతామా?
దేవుడు సాత్వికం నేర్చుకోవడానికి కొట్టగలను, ఇల్లు మారగలను, కానీ మారను. అయినా ఆయన మారకుండా ఆయన ప్రేమిస్తాను. రీజన్లు అవకాశం. ప్రార్థన చేస్తాను ఎప్పుడో సాత్వికం కావాలని. ఆయన వాడుకుంటున్నాడు ఆ సాత్వికానికి పరీక్ష మాట అసలు. కాబట్టి ఒక విషయం నేను చెప్తానండి, దేవుడు ఎప్పటికీ తప్పు చేయడు, ఎప్పటికీ తప్పు చేయడు. అన్యాయం చేయడు, అక్రమం చేయడు. చాలాసార్లు నీకు నాకు అర్థం కాకపోవచ్చు దేవుడి పనులు. ఒక్క మాట అనొద్దు, ఒక్క మాట అనొద్దు, నువ్వు లేవు అనొద్దు, నువ్వు పట్టించుకోవట్లేదు అనొద్దు. ఒకటి చెప్దాం, నువ్వు మంచోడు దేవా, నాకు అర్థం కాకపోయినా నువ్వు మంచోడివి, నువ్వు మంచోడివి చెప్పగలం అలాగా. ఎన్నిసార్లు ఆయన శక్తి, గతం చూసుకుందాం ఒకసారి, ఎలాంటి పరిస్థితులు మనం దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు. ఈరోజు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాం, కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం. ఈ ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అర్థం కావట్లా, శక్త, బలమా? నో, ఆయన కృపే, ఆయన కృపే. నీతిమంతుల పిల్లల బిచ్చబెత్త కూడా నేను చూడలేదు అన్నప్పుడు, ఎలా అంచెలంచెలుగా నిన్ను నన్ను హెచ్చించుకుంటా వస్తున్నాడు, అర్థం కావట్లా? ఆయనే నడిపిస్తున్నాడు అనే విషయం. ఇంకా ఏదో లేదు, ఇంకా చేయలేదు, ఇంకా ఏదో చేయలేదు అని చెప్తా ఉన్నారు మీరు. ఒక విషయం చెప్తామండి, ఎప్పుడు మాకు బాగా బాధ వచ్చే విషయం తెలుసా, ఏసే లేకపోయి ఉంటే ఏమైపోతాం అనే విషయం ఇద్దరు గుర్తొస్తే గట్టిగా ఏడ్చేస్తాం అన్నమాట. మా అమ్మ నాన్న మేము అంటే నమ్ముకోకపోయినా చనిపోతారు, కానీ ఏసే ఆ వ్యక్తులను ఉపయోగించుకొని, పరిస్థితులు ఉపయోగించుకొని మాకు రక్షణ సువార్త వినిపించాడు, వాక్యం చదవడం నేర్పించాడు. అసలు ఈ పరిస్థితుల్లో ఏసే లేకపోయి ఉంటే ఎలా అయిపోను మా బ్రతుకులు? కాబట్టి అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదో మాకు అనవసరం, సొంతిల్లు ఉందా లేదో మాకు అనవసరం, పెళ్ళిళ్ళు అవుతాయా అవ్వో మాకు తెలీదు, ఇంకా నీరసం అవుతామా లేదో మాకు తెలీదు. కానీ ఒకటి చెప్తానట్టు తెలుసా, ఏసే ఉన్న జీవితాలకే విలువండి, ఏసే ఉన్న జీవితాలకే గౌరవం, ఏసే ఉన్న జీవితాలకే ఏదైనా చెప్పగలమా? ఏ ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు. పాటలు పాడవు ఇందాకే కదా, నువ్వు ఉంటే చాలు అన్నట్టు చెప్పగలవారు హృదయపూర్వకంగా. నేను అడిగే ప్రార్థనలు రాకపోయినా నువ్వు ఉంటే చాలు, నేను అనుకున్నవి జరగకపోయినా అలా నువ్వుంటే చాలు అని గట్టిగా చెప్పగలవా? గతంలో ఎన్నో మేళ్ళు చేసుకుంటా వచ్చో, పంటి కుప్పల మీద దీనులు లేవనట్టుగా నన్ను లేవనెత్తావు, నన్ను విడిపించావు, చెప్పగలవా? దేవా నువ్వు మంచివాడివి, నీ శక్తిని ఎన్నోసార్లు నా జీవితంలో కనపరచావు. చాలాసార్లు కంప్లైంట్స్తో, జరగని ప్రార్థనలతో వెళ్ళావేమో ఇక్కడ నుంచి. ఈరోజు మనం అందరం నిండు హృదయాలతో ఆయన్ని ఆరాధించిపోదాం. దేవా నువ్వు మా జీవితంలో ఉన్నందుకు చాలు చాలు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఎక్కడికి వెళ్ళొద్దు, అయిపోయింది కదా అని బయటకు వెళ్ళడానికి అస్సలు లేదు, పక్కల వైపు చూడొద్దు, జస్ట్ 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. 3 రోజుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటానే వస్తూ ఉన్నాం. దేవా ఎన్నిసార్లు మా జీవితంలో మీరు నడిపించుకుంటా వచ్చారు, ఎప్పుడో ఈ కాలగర్భంలో కలిసిపోవాలి, నా ఫోటో గోడకు ఉండాలి వాస్తవం మాట్లాడాలంటే. కానీ రక్షించుకొని నీ సువార్తను వినిపించి నా జీవితానికి ఒక బ్రతికిచ్చావు, ఒక విలువిచ్చావని చెప్పగలవా? కళ్ళు మూసుకొని ఆయన మన జీవితంలో ఏం చేశాడో అది బట్టి ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం ఆయన్ని. ఏ ఉన్నా లేకపోయినా దేవా నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు, నేను అనుకునేవి జరగకపోయినా చాలని చెప్పగలవా? దేవుడికి వందనం చెప్తాం. దేవా నన్ను రక్షించుకున్నందుకు వందనాలు, రక్షించుకొని నడిపించినందుకు వందనాలు, ఈ నడిపించే క్రమంలో ఎన్నో అద్భుతాలు చేస్తావు నీకు వందనాలు. పేరు పేరుని చెప్తాం. చిన్న సాయం చేస్తేనే వేరే వాళ్ళకి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తాం కదా. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా, గుర్తు రావట్లేదా? మర్చిపోయామా? చాలాసార్లు అద్భుతం చేసే దేవుడు కావాలనుకుంటాం, కానీ అసలు ఆయన ఎలాంటి అద్భుతాలు చేశాడనే విషయం మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అసలు
దేవా నీకు వందనాలు. ఏ ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు అని ప్రార్థన చేద్దాం. మా మంచి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు. దేవా నువ్వు మంచోడు ప్రభా, మాకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు మంచోడివి దేవా. నువ్వు అన్ని విధాలుగా మంచివాడివి, నువ్వు మారని వాడివి, మార్పు లేని వాడు స్వామి నీకు వందనాలు. నువ్వు శక్తిమంతుడు ప్రభా దేవా. ఆరిన నేల మీద నీ బిడ్డలు నడిపించిన దేవుడివి, నీ బిడ్డలకి రక్షణ ఇచ్చిన దేవుడివి ప్రభా. మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా నువ్వు నడిపించిన దేవుడివి, నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. దేవా ఎన్నోసార్లు మమ్మల్ని పోషించుకుంటూ వస్తున్నాం, ఇప్పుడు కూడా పోషిస్తూ ఉన్నాం. అపవాది చేతుల్లోంచి ప్రతి దినం మమ్మల్ని కాపాడుతూ ఉన్నాం స్వామి. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు నువ్వు తప్ప వేరే వాళ్ళు లేరు స్వామి, లేరు దేవా. నువ్వు ఉంటే మాకు చాలు స్వామి. ఏమున్నా లేకపోయినా, మనుషులు మాతో ఉన్నా లేకపోయినా, మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోతున్నా కూడా ప్రభా, నువ్వు ఉంటే చాలని బ్రతకడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా సహాయం చేయమని కోరుకుంటున్నాను స్వామి. దేవా నీ వాక్యంలో సంఘం కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేసే దేవుడుగా నువ్వు నాకు కనిపించావు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, సంఘం ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ప్రభా నువ్వు సంకెళ్ళని విడగొట్టిన దేవుడు కదా స్వామి. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు, నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవా భూమి కంపించినట్టు నేను చూశాను. సంకెళ్ళు బద్దలైన స్వామి, తలుపులు తెరుచుకున్న కార్యాలు మేము చూస్తాం. సంఘంగా సిస్టర్ని బట్టి బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కార్యం జరిగించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. నువ్వు సమర్థుడివి స్వామి, సింహాల బోల్లో నుంచి నీ బిడ్డని కాపాడిన సమర్థుడివి, మోడైపోయిన జీవితాన్ని చిగిరించిన దేవుడివి స్వామి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడివి ప్రభా, ఆకాశం నుంచి నీ బిడ్డల్ని నువ్వు పోషించిన దేవుడు స్వామి, అగ్ని గంధకాలలోంచి నీ బిడ్డల్ని బయటికి లాగిన దేవుడివి, చెరసాల బద్దలను కొట్టిని బయటికి తీసిన దేవుడివి. ఈ అనారోగ్య పరిస్థితుల్లో నుంచి మీరు బయటికి తీసుకొస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. మా శక్తిని బట్టి కాదు, మా బలాన్ని బట్టి కాదు, సమస్తాన్ని చేయగలిగిన నీ చేతిని బట్టి నీకు వందనాలు. సమస్తం మీద అధికారం కలిగిన నీ కృపను బట్టి నీకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ కార్యాలను బట్టి మేము స్తుతించడానికి సహాయం చేయండి. సిస్టర్ విషయంలో, బ్రదర్ విషయంలో ప్రభా, రానున్న రోజుల్లో స్వామి మేము సాక్ష్యం చెప్పే విధంగా నీ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా జీవితంలో మీరు ఉండి నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, యేసయ్య యొక్క దివ్యనామంను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.